సిరిపురి పట్టణంలో ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి అగస్తేశ్వర స్వామి ఆలయం పక్కన టీడీటీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నటువంటి కళాకారులకు కాకుండా రచయితలకు మేధావులకు పెద్దలకు మా చేతుల మీద కోనరెడ్డి ఫౌండేషన్ ద్వారా వారికి ఉగాది పురస్కారాలు వారికి చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి కవులు రచయితలను ఈ సిరిపురి పట్టణంలో వారికి సన్మానం చేయడం అనేది మాకు పూర్వ సుకృతం అని చెప్పి భావిస్తున్నాను. వారికి మా చేతుల మీద చిరు సత్కారం చేయడం అనేది చాలా పెద్ద విషయము. ఈరోజు దాదాపు 55 మందిని సాదరంగా ఆహ్వానించి వారికి సత్కారం చేయడం అనడం మా పూర్వజన్మ సుకృతమే అనేది కూడా మా కుటుంబ భావిస్తున్నాము. గౌరవనీయులు పెద్దలు మైదుకూరు శాసనసభ్యులు వీళ్ళు కూడా శెట్టిపల్లె రఘురామరెడ్డి గారు కూడా రావడం, వారు కవులనే కాదు కళాకారులను కూడా సత్కరిస్తే నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఆయన అనడం కూడా చాలా శుభ పరిణామం. ఎందుకంటే కవులు కళాకారులు మన ప్రొద్దుటూరులో పుట్టిన ఇళ్ళన్నమాట. సరస్వతి పుత్రులు ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రొద్దుటూరు తరఫున మా కోనరెడ్డి ఫౌండేషన్ తరఫున ఇక్కడికి వీరందరినీ ఆహ్వానించి వారికి చిరు సత్కారం చేయడం అనేది కూడా మాకు ఎంతో ఆనందదాయకరంగా ఉంది. మేము కూడా కళాకారులకు కూడా రాబో రోజుల్లో మా వంతు మేము బీద కళాకారులు ఉన్నారు ఇందాకే అన్నట్టు మూల మల్లికార్జున రెడ్డి గారు అన్నట్టు కడపలో కొద్ది రోజుల తరువాత కళాకారులను చేరదీసి వారు మూల మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టు ఏదో మేము కడపకి వెళ్ళినప్పుడు చెప్పాడు వారికి కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా ఆయనకు మనవి చేసుకున్నాము. కోనరెడ్డి ఫౌండేషన్ స్థాపించినప్పుడు సద్దిగూడు అనే ఒక రచయిత మా సొంత ఊరు కానపల్లె గ్రామంలో ఉదయగిరి దశగిరి అనే అబ్బాయి రాసినటువంటి సద్దిగూడుతో కురుడు పోసుకున్నటువంటి కోనరెడ్డి ఫౌండేషను అదే ఫౌండేషన్ ఈరోజు ఉగాది పురస్కారాలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కవులను రచయితలను సన్మానించడం కూడా చాలా ఈ కోనరెడ్డి ఫౌండేషన్కు చాలా గౌరవం దక్కుతుందని చెప్పి కూడా నేను సెలవు తీసుకున్నాను.